రెగ్యులర్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా శాలరీ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. పురోహితులకు పిల్లనియద్దు అన్నారు అధ్యక్ష. పౌరోచ్యం చేసే బ్రాహ్మణులకు పిల్లనియద్దు, వీడని జాతరు రాని ఎలగొట్టిండ్రు. అటువంటిది ఇవాళ మా పౌరోహితులు కూడా గర్వం కాళ్ళ దగ్గరేసుకొని జీతాలు పొందుతున్న నెల వారీగా బాధజాప్తగా అట్లా భగవంతుని కొల్చేటువంటి మా పౌరోహితులు గెలిచిండ్రు. మా మనసు నిండా ఆశీర్వచనం కూడా పెడుతున్నారు అధ్యక్ష. కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించుకొని 95% స్థానికులకు రిజర్వేషన్ సాధించుకొని 240,000 రిక్రూట్మెంట్ సాధించినటువంటి తెలంగాణ యువకులు కూడా బీఆర్ఎస్ గెలుపులో భాగంగా గెలిచినారు అధ్యక్ష. గతంలో కవులకు కళాకారులకు ఆదరణ లేకుండా అధ్యక్ష తెలంగాణ సమాజానికి కాళోజీ దాశరథుల పేర్లతోని ఇలా బ్రహ్మాండంగా అవార్డులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పొందుతున్నటువంటి తెలంగాణ కవులు కళాకారులు వాళ్ళందరూ కూడా గెలిచినారు అధ్యక్ష. అదేవిధంగా టీఎస్ఐ పాస్ తో సులభంగా లైసెన్సులు పొందుతున్న పారిశ్రామికవేత్తలు గెలిచినరు, కార్మికులు గెలిచినరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఉంది అధ్యక్ష. ఇంతకుముందు మిత్రుడు సుమన్ చెప్పినట్టు అద్భుతమైనటువంటి 30% వాటాను లాభాలలో పొందుతూ ప్రైవేటైజ్ బారి నుంచి కాపాడుకుంటున్నటువంటి సింగరేణి బిడ్డలు కూడా గెలిచినారు అధ్యక్ష. ఆ విధంగా టీఎస్ బి పాస్ తో పైరవీల బెడద లేకుండా భవన నిర్మాణ అనుమతులు పొందుతున్నటువంటి బిల్డర్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి గెలుపు గెలిచినారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి గ్రామంలో ఒక పార్కు, ప్రతి గ్రామంలో ఒక క్రీడా ప్రాంగణం, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, ప్రతి గ్రామానికి ఒక డంప్ యార్డ్ అంటే ఒక చెత్త విసర్జన కేంద్రం, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, ప్రతిరోజు చెత్త తీసేటువంటి విధానం, ప్రతి ఇంటిలో పరిశుద్ధమైన మంచినీళ్లు, ప్రతి గ్రామంలో పచ్చని చెట్లతో అలరారే పల్లెలు, దేశంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైన గ్రామీణ ప్రగతిని సాధించినటువంటి తెలంగాణ పల్లె గ్రామీణ ప్రాంత ప్రజలు 50 మంది బీఆర్ఎస్ గెలుపులో భాగంగా గెలిచినారు అధ్యక్ష. ఇది బీఆర్ఎస్ గెలుపులో ప్రజలు గెలిచిన పద్ధతి అధ్యక్ష. పార్టీలు గెలవడం కాదు, ప్రజలు గెలవాలి అంటే ఏంది? దిస్ ఈజ్ వాట్ ఇంతకుముందు మిత్రుడు బాలకృష్ణం అని చెప్పిండు అధ్యక్ష. మైనార్టీల కోసం 10 ఏళ్లలో వాళ్ళు పెట్టింది ఎంత? 900 కేవలం 900 crores. అంతకుముందున్న ప్రభుత్వం పెడితే 900 crores. మైనార్టీ వెల్ఫేర్ కోసం సేమ్ టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ హెస్ స్పెంట్ 12,000 crores అధ్యక్ష. దిస్ ఈస్ ద విక్టరీ ఆఫ్ అవర్ మైనార్టీస్, తెలంగాణ మైనార్టీస్. ద విక్టరీ ఆఫ్ బీఆర్ఎస్ ఇస్ విక్టరీ ఆఫ్ ద పీపుల్. జనతాకు జీతనా చాయే, కోయి పార్టీ జీతే నై జీతే ఇస్మే కోయి ఏనయ్యే. ఇచ్చుకుంటా పోతే నాకు ఎన్ని రోజులు మాట్లాడాలి? మాకు మంచిగా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఓవర్ పాసులు. మా సుధీర్ రెడ్డి గారు చెప్తాడు, మా ఎల్బీనగర్ చౌరస్తాలు ఇప్పుడు మిస్త సీమ్లెస్ అయిపోయింది సార్ ట్రాఫిక్, ఒక సెకండ్ కూడా ఆగే అవసరం లేదు. ఆ విధంగా అద్భుతంగా అన్నిటిని మించి అధ్యక్ష నాకు కూడా బాగా సంతృప్తి ఉంది. ఆ పేరు కూడా మా ఇటీవల ఆయన దగ్గర పెట్టినప్పుడు అన్ని మా సిద్ధాంతం ఏంది అధ్యక్ష? వీరికి వారికి కాదు, ఇక పెద్దపీట వాళ్ళ చిన్నపీట లేదు. కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్. 100,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చి, 1,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చి, 100 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా ఇచ్చి అన్ని కులాలకు గౌరవించి అన్ని సామాజిక వర్గాలకు మా రాజధాని నగరంలో మా భవంతి అని కాళ్ళ దగ్గరేసుకుని చెప్పే అవకాశం ఇచ్చిన ఒకే ఒక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విధంగా అన్ని కులాల ప్రజలు గెలిచిన అధ్యక్ష, ఇది ప్రజల యొక్క సామూహిక గెలుపు. బీఆర్ఎస్ గెలుపు అంటే ఇది గెలుపు. రాజకీయాలలో ప్రజలు గెలిస్తే అది గెలుపు. ఒక వ్యక్తి గెలిస్తేనో ఒక పార్టీ గెలిస్తేనో కాదు. ఆ గెలుపు ద్వారా, ఆ పార్టీ గెలుపు ద్వారా ఆ ఉద్యోగులు అధ్యక్ష, మా ఉద్యోగులు ఉద్యమంలో నేను చెప్పిన ఎస్ తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది, ఇండియాలోనే హైయెస్ట్ శాలరీస్ మీకు వస్తాయి, నేనే కలగజేస్తానని చెప్పిన అదృష్టం నాకే దక్కింది.
డెఫినెట్ గా ఇండియాలో హైయెస్ట్ సాలరీస్ పెంచేటప్పుడు మా ఉద్యోగులు కూడా గెలిచారని మనం